గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం హలో అందరికీ నమస్కారం అండి ఇక్కడ టాక్ బ్యాక్ ఏం వినిపించట్లేదు సో అందరూ వచ్చి మాట్లాడుతుంటే ఏదో మా గురించి మాట్లాడుతున్నారని విన్నట్టు తలుపేసాం కానీ ఏం వినపట్లేదు ఇక్కడ బట్ ఏదో మంచి మాటలు మాట్లాడినట్టున్నారు అందరికీ థ్యాంక్స్ ఇందులో అంత అన్క్లియర్గా మాట్లాడిన దాంట్లో కూడా ఒకటి క్లియర్గా అర్థమైంది ఏంటంటే నితిన్ కళ్యాణ్ని బాగా పొగిడాడు మ్యూజిక్ చాలా బాగా చేశారు ఈ సినిమాకి మా అందరికన్నా కూడా కళ్యాణ్ గారి మ్యూజిక్ పెద్ద హైలైట్ అని చెప్పినట్టు అర్థమైంది ఈ టాక్ బ్యాక్ సరిగ్గా లేకపోయినా కూడా బట్ ఈ సినిమాలో ఎక్కువ సాంగ్స్ లేకపోయినా ఒక్క సాంగ్ ఉన్నా ఇప్పుడే విన్నాను పర్ఫార్మెన్స్ చేసినప్పుడే విన్నాను ఫంటాస్టిక్ సాంగ్ కళ్యాణ్ చాలా బాగుందిరా వెరీ నైస్ ఒక్క సాంగ్ చాలు ఈ సినిమాకి ఇప్పుడు సాంగ్సే జనాల్ని ఎక్కువ థియేటర్కి రప్పిస్తున్నాయండి ఫెంటాస్టిక్ సాంగ్ అండ్ రీ రికార్డింగ్ గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు జనరల్గా వింటున్నాను ఈ సినిమా రీ రికార్డింగ్ చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది అని చందు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఐ థింక్ దట్ విల్ బి ద హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ చందు ఐ థింక్ తన చాలా సినిమాలు చేసిన చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న తనకి ఫస్ట్ ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే ఫస్ట్ అండి అందుకని చాలా టెన్షన్గా ఉన్నాడు బట్ సినిమా మీద మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన అనౌన్స్ అయిన అన్ని సినిమాల్లో ఆబ్వియస్ చాలా సినిమాలు మన ఫేవరెట్లు ఉంటాయి చూడాలని థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటాం బట్ జస్ట్ జస్ట్ ఆ టీజర్ రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా నేను థియేటర్లో ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తానని ఫీల్ అయిన ఫస్ట్ సినిమా చెక్ అండ్ బికాస్ జస్ట్ ఆ ఇంట్రెస్టింగ్ థీమ్ ఆ థీమ్ అందులో తన ఒక చెస్ ప్లేయర్ని తీసుకోవడం ఆ చెస్ ప్లేయర్ని మొత్తం అంతా ఒక జైల్లో పెట్టి తీయడం ఆ వైవిధ్యమైన కాంటెంట్ అండ్ మనకి కరోనా టైంలో మనం ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ చూడడానికి చాలా అలవాటు పడ్డాం ఇంట్లోనే ఉండి రకరకాల వరల్డ్ సినిమా అంతా కూడా చూసాం ఆడియన్స్ అందరూ కూడా ఎక్కువ చూసి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎక్కువ కోరుకుంటున్నారు సో అలాంటి సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆయన చెక్ మీద ఉన్న పెద్ద కాన్ఫిడెన్స్ ఏంటంటే మాస్ సినిమా క్లాస్ సినిమా అన్న బ్యారియర్ని తీసేస్తుందని నేను అనుకుంటున్నాను అండి డెఫినెట్గా వింత సినిమా వింత సినిమా కాదు వైవిధ్యం సినిమా వస్తే డెఫినెట్గా ఆడియన్స్ ఒక మాస్ సినిమాని ఎంత ఆదరిస్తారో దీన్ని కూడా ఈక్వల్గా ఇంతకుముందు కూడా ఆదరించారు బట్ ఐ థింక్ ఇప్పుడు ఇంకా లెవెల్ పెరుగుద్ది వైవిజ్య సినిమాకి మా సినిమా లెవెల్లో ఈక్వల్గా జనాలు వస్తారని నా కాన్ నా బిగ్గెస్ట్ నమ్మకం ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ అండ్ నితిన్ ఫెంటాస్టిక్ బడి అంటే చాలా సంవత్సరాలు నితిన్ ఒక్క కైండ్ ఆఫ్ సినిమాలకే చేస్తాడు ఒక కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తాడన్న దాని దగ్గర నుంచి హిపుడ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఏ కైండ్ ఆఫ్ సినిమాలన్నా చేయగలడు నితిన్ అన్న దానికి తీసుకొచ్చాడు step, I think he's going one more step forward with, uh, with uh, uh, Czech. Overall, uh, uh, a very good film for, to look forward for, eagerly look for, uh, looking forward to February 26th. Thank you very much.